అధికరణాల నుండి ఆంధ్రప్రదేశ్ బయటపడుతుందా లేదా అన్న బాధ ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ కులాల వారీగా వర్గాల వారీగా విడతీసినటువంటి రాజకీయ పార్టీల సాక్షిగా, అదేమంటే ఎదుటి వాళ్ళ మీద కులం ముద్ర వేసేటువంటి మూర్ఖులు ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ మనకి. అయితే ఇదే దరిద్రం దక్షిణాదిలో మళ్ళీ మనకు కనబడేది కర్ణాటకలో కూడా. ఇవన్నీ కులాల చిచ్చు ఎక్కువగా దక్షిణాది కనబడుతుంది. అక్కడ ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీల్లో ఎవరికి ఆధిపత్యం అనేది కనబడితే మనకి ఇక్కడ అది కనబడతా ఉంటుంది. ఇందులో కులాలకు సంబంధించినటువంటి సమీకరణాల ప్రాతిపదికన ప్రస్తుతం బీజేపీ నెగ్గుకు రాగలదా లేదా, పాత మైసూర్ ప్రాంతం ఒకప్పుడు జేడీఎస్కి కంచుకోట లాంటి ప్రాంతంలో 2018 ఎన్నికల్లో మొత్తం అక్కడ 69 నియోజకవర్గాలు 10 జిల్లాలు ఉన్నాయి. పాత మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ 20 సీట్లు గెలుచుకుంటే జేడీఎస్ అక్కడ హయ్యెస్ట్ 29 గెలుచుకుంది, బీజేపీ 15 గెలుచుకుంది, ఇతరులు 5 గెలుచుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. అక్కడ ఒక్కలగ నాయకుడు బెంగళూరు నిర్మాత కెంపెగౌడ 108 అడుగుల విగ్రహాన్ని కట్టారు. అట్లాగే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే అక్కడే కట్టారు, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేశారు, మాండ్యాలో మై షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించారు 250 కోట్లు పెట్టి, మాండ్యాలో కేఎంఎఫ్ అమూల్ సహకారంతో మెగా పాల డైరీని కూడా పెట్టుకొచ్చారు. మళ్ళీ అమూల్ డైరీ మీదన పెద్ద ఎత్తున కాంగ్రెస్ విరుచుకుపడడం ద్వారా దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. టోటల్గా అయితే అక్క ఈ మైసూర్ కర్ణాటక ప్రాంతంలో కనుక బీజేపీ పుంజుకుంటే బీజేపీకి అధికారానికి అవకాశం ఉంటుంది. అక్కడ పుంజుకోకపోతే పాత జేడీఎస్ పట్టే ఉండి లేదా అది కాంగ్రెస్కి టర్న్ అయితే కనుక బీజేపీకి కష్టం.